Hi friends, welcome back to our channel. Vesavilo, Niti Korata, Tibranga Untonde Yenda Tibrata Peregranto, Prajala Kastalu Perukutai Ilanti Paristitilo, Madhya Pradesh Kuchendra, Debhayala Vrithudu, Waka Gopa Sahasame Chesar. E Vrithudu, Gata Mudu Samasaluga, Niti Samasanunchi Gatikin Chenduku, Bavi Tavutunadu, Athani Chusin Andaru, Pichi Badila Unade, Anianaru. Prabhutvam Saitam, Adi Sadhan Kadani, Yegatala Chesende. కానీ ఎట్టకేలకు రుజువు చేసి చూపించాడు. అప్పుడు నవ్విన ఈ జనమే ఇప్పుడు అతను తవ్విన బావి నుండి నీరు తీసుకువెళుతూ అతను మహానుభావుడని పొగుడుతున్నారు. పిచ్చివాడు దేవుడయ్యాడు ఆ ఊరికి. ఈ మొత్తం వ్యవహారం మధ్యప్రదేశ్లోని హదుబా గ్రామానికి చెందిన ఛతర్పూర్. ఈ వ్యక్తి పేరు సీతారాం రాజ్పుత్. అతని వయస్సు 70 సంవత్సరాలు. ఈ గ్రామ జనాభా మొత్తం 300. ఇక్కడ నీటి సమస్య రోజురోజుకు పెరుగుతోంది. మొదటి నుంచి ఆ ఊరి వాళ్ళు నీళ్ల కోసం ఎంతో దూరం వెళ్ళి తెచ్చుకోవాలి. ఇక ఎండాకాలమైతే మరింత దూరం వెళ్ళాలి. ఎందుకంటే వీరు వెళ్లే చోట కూడా నీళ్లు ఎండిపోతాయి. దాంతో అక్కడి మహిళలు పిల్లలు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ కారణంగా ఈ వ్యక్తి స్వయంగా బావిని తవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఒంటరిగా బావి తవ్వడం అంత తేలికైన విషయం కాదు. అటువంటి పరిస్థితుల్లో సీతారాం రాజ్పుత్ ఈ చర్య తీసుకోవడం వెనుక కారణాన్ని అడిగినప్పుడు అతను అందరినీ ఆశ్చర్యపరిచాడు. సీతారాం మాట్లాడుతూ గ్రామంలో చేతి పంపు తప్ప మరో నీటి వనరు లేదు. 3 ఏళ్ల క్రితమే బావి తవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు సీతారాం మాట్లాడుతూ ఈ పనిలో సహాయం చేయడానికి ప్రభుత్వం కానీ గ్రామ ప్రజలు సిద్ధంగా సహాయపడలేదు. అందరూ ఆ పని అంత సాధ్యం కాదు, పిచ్చి పనులు చేయకు అన్నారు. కానీ నేను వెనుకడుగు వేయదలుచుకోలేదు. అందుకే నేనే ముందుకు నడిచాను. నేను నా సొంత డబ్బును పెట్టుబడి పెట్టాను. ఎందుకంటే ఎక్కడ నీటి కొరతతో మనుషులు జంతువులు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. అయితే చివరకు అతను కష్టపడి అనుకున్నది సాధించాడు. అతని కష్టం సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇది ప్రభుత్వమే కదిలి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం సీతారాం రాజ్పుత్కు సహాయం చేస్తామని హామీ ఇచ్చింది. కేంద్ర మంత్రి వీరేంద్ర ఖటిక్ వార్తా సంస్థతో మాట్లాడుతూ సీతారాం రాజ్పుత్ ధైర్యాన్ని గౌరవిస్తున్న 20 ఏళ్ల యువకుడికి అలాంటి సంకల్ప శక్తి ఉండదు, 2 రోజుల్లో ఈ సమస్య పరిష్కారమవుతుంది అని చెప్పడంతో అతని వల్ల సాధ్యమవుతున్నందుకు ఊరంతా అతన్ని దేవుడని పొగుడుతోంది. అది ఫ్రెండ్స్ చూసారుగా, మరి ఈ కష్టజీవి గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేసి తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.